కరెక్ట్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ ఏరియాస్ లో కంప్లీట్ చేద్దాం. 181, ది ఏరియా ఆఫ్ ది లార్జెస్ట్ ట్రయాంగిల్ దట్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎ సెమీ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్ ఇస్. క్వశ్చన్ మనం ఎంత స్పీడ్ చదివితే, రైట్, సెకండ్ టైం చదువుకోకుండా రైట్ ఒకసారికే మనం అర్థం చేసుకొని చేయాల్సి వస్తుంది. 6 వ్యాసార్థంగా గల అర్ధవృత్తంలో అంతర్లిఖించగలిగిన గరిష్ట త్రిభుజ వైశాల్యం. సో ఆల్రెడీ మనము కాన్సెప్ట్ దగ్గర డిస్కస్ చేసినాం, అర్ధవృత్తంలో లిఖించగలిగిన గరిష్ట త్రిభుజ వైశాల్యం, రైట్, దీనికి రేడియస్ ఆర్ఆర్ అనుకుంటాం, దీని యొక్క ట్రయాంగిల్ యొక్క బేస్ 2R. బట్ ఈ సైడ్స్ తెలియదు, 3 సైడ్స్ తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ అని. బట్ ఇక్కడ బేస్ రిమైనింగ్ 2 సైడ్స్ ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ ఇక్కడ నుండి ఈ సెట్ మిడ్ పాయింట్కు సెంటర్కు డ్రా చేసిన లైన్ కంపల్సరీ 90 డిగ్రీస్, పర్పెండికులర్ లైన్, సెంటర్ నుండి సర్కంఫరెన్స్కి గీసినటువంటి హైట్ కూడా 6 అవుతుంది. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్, సారీ, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హ్యావింగ్ బేస్ 2R, హైట్ 6, ఎత్తుంది, భూమి ఉంది. ఇప్పుడు ఏమైతే ఫార్ములా, హాఫ్ బేస్ ఇంటూ హైట్, 2 క్యాన్సల్, ఆర్ స్క్వేర్, రైట్. కాన్సెప్ట్ దగ్గర డైరెక్ట్ గుర్తు పెట్టుకోని చెప్పిన, రైట్, అర్ధవృత్తంలో ఏమర్చదైన గరిష్ట వృత్త వైశాల్యం ఎంత, ఆర్ స్క్వేర్, డైరెక్ట్ ఆన్సర్ చేస్తాం. మళ్ళీ దానికోసం ఇదంతా ఎగ్జామ్లో కూర్చొని అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు, రైట్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం రైట్ స్పీడ్గా చూడండి. క్వశ్చన్ రైట్ ఎన్ని లైన్స్ ఉన్నది కదా మనకి మ్యాటర్, క్వశ్చన్ చదివి బాగా అర్థం చేసుకోండి. ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ రైట్ యాంగిల్ అట్ బి. బి వద్ద లంబకోణంతో ఏబిసి లంబకోణ త్రిభుజం. సో బి దగ్గర లంబకోణంతో ఏబిసి, బి దగ్గర రైట్ యాంగిల్, రిమైనింగ్ ఏ అండ్ సి వర్టిసెస్ అయితే, ఇఫ్ ది సెమీ సర్కిల్ ఆన్ ఏబి విత్ ఏబి డాస్ డయామీటర్ ఎన్క్లోజెస్ అండ్ ఏరియా ఆఫ్ 81 స్క్వేర్ సెంటీమీటర్స్. ఏబిని వ్యాసముగా గల అర్ధవృత్తము యొక్క వైశాల్యము 81 చదరపు సెంటీమీటర్లు. ఏబి పైన అర్ధవృత్త వైశాల్యం 81. బీసీ వ్యాసంగా బీసీ పైన అర్ధవృత్త వైశాల్యం ఎన్క్లోజ్డ్ ఆన్ బీసీ ఈజ్ 36. అయితే క్వశ్చన్ అడిగింది ఏమంటున్నాడు, అయితే ఏసీ వ్యాసంగా ఏసీ పైన ఉండే అర్ధవృత్త వైశాల్యం ఎంత. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటేనే మనకు మైండ్లోకి రావాల్సింది ఏమొస్తుంది, రైట్, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోటనస్ స్క్వేర్, రైట్, పైథాగరస్ థియరం, భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ప్లస్ కర్ణము స్క్వేర్. ఫార్ములా ఏంది, సెమీ సర్కిల్ అంటే హాఫ్ పై ఆర్ స్క్వేర్, హాఫ్ పై ఆర్ స్క్వేర్, హాఫ్ పై ఆర్ స్క్వేర్. సపోజ్ ఇక్కడ హాఫ్ దీని రేడియస్ R1, దీని రేడియస్ R2 అనుకుంటే మనం హాఫ్ పై R1 స్క్వేర్, రెండవ దానికి హాఫ్ పై R2 స్క్వేర్ అవుతుంది, మూడవ దానికి వచ్చేసరికి హాఫ్ పై R3 స్క్వేర్, దీని రేడియస్ను R3 అనుకుంటాం. బట్ R1 R2 R3 రిలేషన్ ఏమంటున్నాం, R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ ఈక్వల్ R3 స్క్వేర్. డైరెక్ట్గా ఎట్లా చెప్పచ్చు, హాఫ్ చేసినా కూడా అదే సేమ్. అప్పుడు హాఫ్ పై ఇంటూ R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ రాయొచ్చు, సపరేట్ సపరేట్ చేస్తే హాఫ్ పై R1 స్క్వేర్ ప్లస్ హాఫ్ పై R2 స్క్వేర్, రైట్. పై R1 స్క్వేర్ ఎంత అంటే 81, పై R2 స్క్వేర్ ఎంత అంటే 36. 81 ప్లస్ 36 ఎంత, 117 ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో మనం అందరి మాదిరి ఫిగర్ వేసి R1 R2 R3 అని రాయాల్సిన అవసరం లేదు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్ స్క్వేర్, వన్ ఇస్ 81, అనదర్ ఇస్ 36. 81 ప్లస్ 36, 117. సో క్వశ్చన్ చూడడానికి మనకు లెంత్ ఎక్కువ ఉంది, 3-4 లైన్స్. బట్ క్వశ్చన్ మనం ఈజీగా అనలైజ్ చేయగలిగితే సో 5 సెకండ్స్లో ఆన్సర్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కు మూవ్ వెళ్ళిపోవచ్చు, రైట్. రెండు యాడ్ చేస్తే వచ్చేదే థర్డ్ సైడ్ పైన ఉన్నటువంటి, ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మాత్రమే, రిమైనింగ్ ట్రయాంగిల్స్కు కాదు, రైట్, క్లియరా. రిమైనింగ్ ట్రయాంగిల్స్ వాటి ఇచ్చిన కండిషన్స్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేస్తాం, రైట్, ఓకే. నెక్స్ట్ వన్ క్లియర్. ఇఫ్ ది రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 75%, దెన్ ఇట్స్ సర్కంఫరెన్స్ విల్ ఇంక్రీజెస్ బై. ఒక వృత్త వృత్త వ్యాసార్థము 75% పెంచితే దాని యొక్క పరిధి ఎంత పెరుగును, దాని యొక్క పరిధి ఎంత పెరుగును అనే క్వశ్చన్. సర్కంఫరెన్స్, సర్కంఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R&M. సో రేడియస్ 75% పెరిగితే పెరిమీటర్ ఆల్సో 75, 10% పెరిగితే 10% పెరుగుతుంది, 10% తగ్గితే 10% డిక్రీజ్, డబల్ అయితే డబల్, 10 టైమ్స్ అయితే 10 టైమ్స్, 5 టైమ్స్ అయితే 5 టైమ్స్, హాఫ్ అయితే హాఫ్, 4 టైమ్స్ అయితే 4 టైమ్స్, 1/4 అయితే 1/4, యాజ్ ఇట్ ఈస్గా మనం సాల్వ్ చేస్తూ వస్తాం. సపోజ్ ఇదే క్వశ్చన్లో చేంజ్ ఇన్ ఏరియా, ఏరియాలో ఎంత అని అడగలే, రైట్, అడిగితే ఏం చేస్తాం, 2 టైమ్ సక్సెసివ్ పర్సంటేజెస్, పర్సంటేజ్ దగ్గర చేస్తాం, 75 75 75 ఇంటూ 75 ఎంత, 5625 56.25, 75 75 150 56, 206.25% ఓవరాల్ చేంజ్ ఇన్ ఏరియా. దాని యొక్క వైశాల్యం ఎంత చేంజ్ అవుతుంది, 206.25%. బట్ క్వశ్చన్ అడిగింది ఓన్లీ సర్కంఫరెన్స్, పరిధి ఎంత అంటే ఎంత పెరిగితే పెరుగుతుంది, 6 తగ్గితే తగ్గుతుంది, ఎంత తగ్గితే అంతే, రైట్. అదే వైశాల్యంకు 2 టైమ్స్ కాబట్టి 2 సక్సెసివ్ పర్సంటేజ్ ఆపరేషన్స్, అదర్వైజ్
ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100, నథింగ్ బట్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 100 అని రాస్తాం, రెండు సేమ్ కాబట్టి. క్లియర్ రైట్. ఇంకా ఫాస్ట్ చేద్దాం. ఏ కెన్ గో రౌండ్ ఏ సర్క్యులర్ పాత్ 8 times in 40 minutes. ఆ పాయింట్ చూసేసరికి ఒక వృత్తాకార బాట చుట్టూ ఏ 40 నిమిషాల్లో 8 సార్లు తిరగలి, 8 సార్లు తిరిగేదానికి 40 నిమిషాలు ఒకసారికి ఎంత అనేది మనకు ఐడియా రావాలి. 8 times కు 40 minutes అయితే ఒకసారికి ఎంత అంటే మనకు 5 మినిట్స్, 1 time వాడు కంప్లీట్ చేసేసరికి 5 మినిట్స్ టైం వెళ్ళిపోతుంది. రైట్, సింపుల్. తర్వాత ఇఫ్ ది డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు 10 times ది ఒరిజినల్ డయామీటర్, సపోజ్ దీని డయామీటర్ డి అనుకుంటే, రైట్, నెక్స్ట్ ఏమంటున్నాడు 10 times ఆఫ్ డయామీటర్, దీనికి 10 రెట్లు వ్యాసం కాగల వృత్తాన్ని పెంచితే గనక, దెన్ ది టైం రిక్వైర్డ్ బై ఏ టు గో రౌండ్ ద న్యూ పాత్ వన్స్ ట్రావెలింగ్ అట్ ద సేమ్ స్పీడ్, ముందు ఎంత స్పీడ్తో వెళ్తే ఇప్పుడు అంతే స్పీడ్తో వెళ్తున్నాడు, కాబట్టి ముందు 1 time కి ఎంత టైం పడుతుందన్నా 5 నిమిషాలు, దానికంటే 10 times పెరిగింది డయామీటర్, రేడియస్ 1 అనేది 10 అయింది, డయామీటర్ కూడా ఏమవుతుంది 1 అనేది 10 అవుతుంది, సర్కంఫరెన్స్ కూడా ఏమవుతుంది 1 అనేది 10 అవుతుంది, అంటే యాజ్ ఇట్ ఈస్గా రేషియోస్ సేమ్ కాబట్టి ఇక్కడ 1 టైంకు 5 నిమిషాల్లో పోతే ఇటువంటి సర్కిల్స్ ఎన్ని ఫామ్ అయినట్టు మనకు 10 into 5 టోటల్ టైం ఎంత మనకు 50 మినిట్స్, సో 10 రెట్లు వ్యాసం పెరిగింది కాబట్టి టైం కూడా ఏమవుతుంది 10 times ఇంక్రీజ్ అవుతుంది, 50 మినిట్స్ మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్. రైట్, క్లియర్. నెక్స్ట్ వన్ రైట్, సింపుల్ క్వశ్చన్, రైట్, లెంతీగా ఉంది కానీ బట్ వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. సో కొన్నిసార్లు ఎగ్జామ్లో రైట్ లెంత్ ఉంది చెప్పి వదిలేస్తూ ఉంటాం క్వశ్చన్స్, బట్ దాన్ని మనం రైట్ 10-15 సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 6%, దెన్ ది ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్ బై, వృత్త వ్యాసార్థం 6% పెంచితే వైశాల్యంలో పెరుగుదల, 6 6 6 6 36.36, టోటల్ చేంజ్ ఎంత 12.36%. వేరియేషన్ దగ్గర మొత్తం అన్ని డిస్కస్ చేసాం. సపోజ్ రైట్ 5% ఇంక్రీజ్ అయితే ఏం రాస్తాం 5 5 0.25 10.25, మరి ఏదైనా అయినా 5% డిక్రీజ్ అని ఏం చేస్తాం -5 -5 -(-0.25) -10 + 2.5 మీన్స్ -9.75. సో క్యాల్కులేషన్స్ అన్ని మైండ్లోనే జరిగిపోయి మనకు, వేరియేషన్స్ దగ్గర మనం టైం వేస్ట్ చేయకూడదు, ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా సాల్వ్ చేస్తాం. రైట్, క్లియర్. నెక్స్ట్ వన్, రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈజ్ డిమినిష్డ్ బై 10%, ఏరియా ఈజ్ డిమినిష్డ్ బై, రైట్ 10% తగ్గింది, -10 -10 -(-1), సో ఓవరాల్ చేంజ్ ఎంత -19 -20. సపోజ్ క్వశ్చన్ 20% తగ్గింది, -20 -20 -(-+4), సో ఓవరాల్ చేంజ్ 36%. సపోజ్ 30 ఇంక్రీజ్ అయింది, +30 +30 3 × 3 9, 69%. 15% ఇంక్రీజ్ అయింది, +15 +15 15 15, సో 225 మీన్ 2.25, 15 15 30 32.25. సో క్వశ్చన్ ఏదన్నా అడగని మనకు రైట్ 2 successive percentage ఆపరేషన్ చేస్తే మనకు ఏరియా, వై అంటే ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్, స్క్వైర్ ఆఫ్ రేడియస్ ఏ విధంగా చేంజ్ అయితే ఆ విధంగా చేంజ్ అవుతుంది కాబట్టి. క్లియర్ రైట్. నెక్స్ట్ వన్, ఇఫ్ రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈజ్ డబుల్డ్ దెన్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్ బై, 6 double అయింది, ఏరియా ఏమవుతుంది మనకు 2 square times అంటే ఎంత 4 times, దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసినాం క్వశ్చన్లో ఎన్ని టైమ్స్ అనలే, ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్ బై, వ్యాసార్థం రెట్టింపు అయితే దాని యొక్క వైశాల్యం పెరుగుదల శాతం రైట్ 1/5 అయింది, అంటే 100 500 అయింది అనుకుందాం, ఎంత పెరిగింది 400%, 5 times అయింది బట్ 400, 1 double అయింది 2 times అయింది, ఎంత పెరిగింది 100% ఇంక్రీజ్ అయింది. సపోజ్ 1 అనేది 900 అయింది, ఐ మీన్ 100 అనేది 900, 9 times అయింది బట్ చేంజ్ ఎంత అంటే 800% ఇంక్రీజ్డ్, రైట్, ఆల్రెడీ కాన్సెప్ట్ దగ్గర మనం క్లియర్గా డిస్కస్ చేసినాం. 4 times అయితే పెరుగుదల శాతం ఎంత 300% ఇంక్రీజ్డ్, రైట్. ఇవి కన్ఫ్యూజ్ కావద్దని చెప్పి మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాం, 5 times అయింది చేంజ్ ఎంత 400%, 2x అయింది చేంజ్ ఎంత 100%, 9 times అయింది చేంజ్ ఎంత 800% ఇంక్రీజ్డ్, 15 times అయింది చేంజ్ ఎంత 1400% ఇంక్రీజ్డ్. సపోజ్ 6 becomes 5 times అయింది దెన్ ఏరియా ఏమవుతుంది 5 square times, అంటే హౌ మెనీ టైమ్స్ ఇట్ బికమ్స్ అంటే 25 సార్లు, ఎన్ని సార్లు అయిందంటే 25 సార్లు, బట్ హౌ మచ్ పర్సంటేజ్ ఇంక్రీజ్డ్, చేంజ్ ఇన్ పర్సంటేజ్ అంటే 25 times మీన్స్ 2400% ఇంక్రీజ్డ్. రైట్, నెక్స్ట్ వన్, ఇఫ్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 4π to 8π, 4π నుండి 8π కి ఒక వృత్త పరిధి పెరిగితే ఎన్ని టైమ్స్ అవుతుంది 2 times అయింది, దెన్ వాట్ చేంజ్ అక్కర్స్ ఇన్ ఇట్స్ ఏరియా, దాని వైశాల్యంలో మార్పు ఎంత,
రైట్. పెరిమీటర్ డబల్ అయిందంటే రేడియస్ కూడా ఏమైంటుంది? 2 times. రేడియస్ డబల్ అయితే వైశాల్యం ఏమవుతుంది? 2 square times. అంటే ఎన్ని టైమ్స్ అవుతుంది? 4 times. ఆల్రెడీ ముందు క్వశ్చన్ చేసాం, ఇట్ బికమ్స్ 4 times అన్నప్పుడు చేంజ్ ఎంత అంటే 300% అని చెప్పినాం. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, హౌ మెనీ టైమ్స్ ఏరియా చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా ఎంత అంటే ఇట్ క్వాడ్రపుల్స్, 4 times అవుతుంది. రైట్, సో అది మనకు కావాల్సిన ఆన్సర్. ఎన్ని టైమ్స్ అయింది? 4 times. చేంజ్ ఎంత? 300%. రైట్, క్లియర్. రైట్, నెక్స్ట్ వన్. 3 circles ఆఫ్ రేడియస్ 3.5 centimeters ఆర్ ప్లేస్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఈచ్ సర్కిల్ టచ్చెస్ అదర్ 2.5 సెంటీమీటర్లు వ్యాసార్థంగా గల వృత్తాలను ప్రతి వృత్తము మిగతా 2 స్పృశించే విధంగా అమర్చారు. సో 3 circles తీసుకుంటే ఈ 3 circles ఒకటి మిగిలిన 2 3 equal circles మిగిలిన 2 టచ్ అయ్యేటట్లు ఈ విధంగా ఫామ్ అయితే, అప్పుడు ఆ వృత్తాలతో పరివేష్టితమైన వైశాల్యం ఏరియా ఆఫ్ పోర్షన్ ఎన్క్లోజ్డ్ ఆఫ్ ద సర్కిల్స్ వాటి ద్వారా ఏర్పడినటువంటి ఏరియా. రైట్, అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్లో ఏదైతే ఉందో ఈ పార్ట్ యొక్క ఏరియా ఎంత అనేది మనకు కావాల్సింది. సో ఈ పార్ట్, సో యాక్చువల్గా అయితే మనం ఏం చెప్పింటాం, రైట్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యి ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియాలో ఉండి 3 sectors ఏరియాను సబ్ట్రాక్ట్ చేస్తాం, 60 60 60 అంటే 180 semicircle సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది ఆన్సర్ అని చెప్పిన. దానికి డైరెక్ట్ ఫార్ములా కూడా చెప్పిన, √3 - 11/7 × r². సో రేడియస్ ఆల్రెడీ ఇచ్చినవాడు, డయామీటర్ ఎంత, రేడియస్ ఎంత అన్నాడు? 3.5. సో √3 - 11/7 × r అంటే రైట్ 3.5 whole square. సో √3 - 11/7 × 12.25. √3 - 11/7 అంటే √3 అంటే 1.732. రైట్, 11/7 అంటే వాల్యూ రాద్దాం, 1.7 40 అంటే 7 5 35, 50 7 7 49, 10 అంటే రైట్ 7 1s 7. రైట్, 7 1s 7, ఇంకా మళ్ళీ 30 వస్తుంది 4 something వస్తుంది, 2 - 1 1, 13 - 7 6, 6 - 1 1. సో అప్రాక్సిమేట్లీ వాల్యూ ఎంత? 0.162 అని చెప్తాం, అప్రాక్సిమేట్లీ 0.161 r² అంటే 0.161 × 12.25 ఉంది. రైట్, ఇది మల్టిప్లై చేస్తే రైట్ ఎగ్జాక్ట్ వాల్యూ కాదు కదా మనకి ఇక్కడ, రైట్ అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుందాం, మల్టిప్లై చేసి చూద్దాం. 25 చేస్తే 25 1 25 25 6, 150 152, 25 + 15 30 40. రైట్, నెక్స్ట్ కేసు. సో 25 పోయింది, 12 చేద్దాం, 12 1s 2 digits వదిలేసి 12 1s 12 12 6 72 73, 12 1s 12 + 9 యాడ్ చేస్తే 2 2 2 4 + 3 7 9 1, 5 digits తర్వాత ప్లేస్ చేస్తే 1.97225. రైట్, ఇది ఎగ్జాక్ట్ వాల్యూవా? కాదు, మనం తీసుకునేదే 3 digits వరకు. 0.161 12.25 తీసుకుంటే ఎంత వస్తుంది మనకు? 1.97225. ఈ వాల్యూ 0.161 something ఇంకా ఇంక్రీజ్ అయ్యకొద్ది ఈ వాల్యూ ఏమైతే డిక్రీజ్ వస్తుంది, అంటే మనం తీసుకునే వాల్యూ కొంచెం ఎక్కువ, సో ఆన్సర్ దీనికంటే కూడా తక్కువ వస్తుంది. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏమైతే మనకు అప్రాక్సిమేట్లీ 1.967 సెంటీమీటర్ స్క్వేర్. సో 975 అనేది దానికంటే ఎక్కువ, బట్ మనం తీసుకునే ఇంకా డెసిమల్స్ ఇంక్రీజ్ అయ్యకొద్ది వాల్యూ డిక్రీజ్ అవుతుంది, కాబట్టి ఆన్సర్ 975 కాదు, 1.967 సెంటీమీటర్స్. సో √3 1.732, 4 digits తీసుకుంటే ఇంకా మారుతుంది, 5 digits తీసుకుంటే ఇంకా మారుతుంది. సో దానికంటే తక్కువ ఉంటుంది అంటే, అంతకంటే ఎక్కువ ఉంటుంది. రైట్, రీజన్ ఏంటంటే ఇక్కడ 2 దగ్గర ఉన్నాయి, లేదంటే ఇంకా ఈజీగా సాల్వ్ చేస్తుంటే. సో అప్రాక్సిమేట్ వాల్యూ కూడా ఎంత అంటే 0.161 r² 162 r² అని ఫార్ములా చెప్పి. నెక్స్ట్ వన్. ఫోర్ సర్క్యులర్ కార్డ్బోర్డ్ పీసెస్ ఈచ్ ఆఫ్ రేడియస్ 7 centimeters ఆర్ ప్లేస్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఈచ్ పీస్ టచ్చెస్ 2 other pieces. ది ఏరియా ఆఫ్ ద స్పేస్ ఎన్క్లోజ్డ్ బై ద 4 pieces. ప్రతిదీ 7 centimeters వ్యాసార్థం గల 4 వృత్తాకార అట్ట ముక్కలను ప్రతిదీ 2 ఇతర ముక్కలను స్పృశించే విధంగా అమర్చారు. సో ఇదొక సర్కిల్, ఈ సర్కిల్ ఏం చేస్తుంది? 2 టచ్ అవుతుంది. అయితే ఈ సర్కిల్ కూడా ఇంకో 2, ఈ సర్కిల్కి వచ్చేసరికి ఈ 2, ఈ సర్కిల్ ఈ 2, ఈ సర్కిల్ ఈ 2, ఆ విధంగా టచ్ అయ్యేటట్లుగా 4 వృత్తాలను ఈ విధంగా అమర్చారు. ఈ 4 ముక్కల మధ్యలోని వైశాల్యం రైట్ ఈ పార్ట్ పడుతున్నవాడు, ఏరియా ఆఫ్ స్పేస్ ఎన్క్లోజ్డ్ బై ద 4 pieces ఈ 4 మధ్యలో ఎంత, ఆల్రెడీ రైట్ ఫార్ములా ఈజీగా చెప్పింటాం డైరెక్ట్గా. సో దీన్ని ఏం చేస్తాం, రైట్, రేడియస్ ఆల్ ఈక్వల్ కాబట్టి ఆర్ ఆర్ అనుకుంటే స్క్వైర్ 2 r అవుతుంది,
సో స్క్వైర్ లో నుండి 90 90 90 90, 360 degrees అంటే ఒక సర్కిల్ ను సబ్ట్రాక్ట్ చేస్తే అని చెప్పి డైరెక్ట్ ఫార్ములా కూడా చెప్పినాం ఈ ఫిగర్ వేసి, ఎంత 6/7 × r² కాన్సెప్ట్ దగ్గర డిస్కస్ చేసాం. సో సమ్ టైం తీసుకొని మనం అదే పనిగా డిస్కస్ చేసింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ స్క్వైర్ యొక్క సైడ్ ఏ అయినప్పుడు అయితే ఎంత చెప్పింటాం 3/14 × a² అని చెప్పినాం. ఇదైతే 6/7 × r² రెండు డిస్కస్ చేసింది. సో 6/7 × వ్యాసార్థం ఎంత ఉన్నాడు ఇక్కడ 7. సో × 7 × 7 7 క్యాన్సల్ 6 7 42 cm². అది సింపుల్ ఆ ఫార్ములా గుర్తుంటే ఇది. లేదంటే ఏం చేస్తాం, స్క్వైర్ ఏరియా ఏమవుతుంది 2r² మైనస్ రైట్ అట్లా ఏం చేస్తాం, లేదంటే రేడియస్ 7 కదా, 7 7 ఏమవుతుంది మనకు 14² మైనస్ r = 7 అయినప్పుడు రేడియస్ సర్కిల్ ఏరియా ఎంత 90 90 90 90, టోటల్ 360 కదా. r = 7 అయినప్పుడు సర్కిల్ ఏరియా 154. సో 196 - 154 ఎంత ఆన్సర్ 42. ఈ టైప్ అయినా చేయొచ్చు మనం. సో 14² - 154 స్క్వైర్ ఏరియాలో ఉంటే సర్కిల్ ఏరియా తీసేస్తే మనకు కావాల్సిన ఆన్సర్, అదర్వైజ్ 6/7 × r² ఎప్పుడైనా ఓకే నో ప్రాబ్లం. ప్రతిసారి ఈ ఫార్ములాస్ సారీ ప్రతిసారి మనం అనలైజింగ్ చేసి స్క్వైర్ మైనస్ సర్కిల్ అనుకోకుండా డైరెక్ట్ 6/7 × r² అది గుర్తుపెట్టుకుంటేనే మనకు కొంచెం ఫాస్ట్ చేయొచ్చు. లాస్ట్ వన్ చూడండి, 4 horses are tethered at 4 corners of a square plot of side 63 meters. 63 meters భుజంగా గల చతురస్రాకార స్థలం 4 శీర్షాల వద్ద 4 గుర్రాలు ఒకదానిని స్పృశించడానికి అవకాశం లేని విధంగా కాళ్ళతో కట్టారు. రైట్, సో దట్ దే జస్ట్ కెనాట్ రీచ్ వన్ అనదర్. సో వాడు ఏమంటున్నా అంటే ఒక స్క్వైర్ ఉంది, ఈ స్క్వైర్ లో 4 మూలల 4 horses 4 గుర్రాలను కడుతున్నాడు. ఈ కట్టడం ఎట్లా కడతానంటే ఇది రైట్ సమ్ పార్ట్ దాటి ఇక్కడికి రాలేదు, ఇది కూడా సమ్ పార్ట్ దాటి దిక్కు రాలేదు, అంటే ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ కో జస్ట్ వాడిచ్చింది. సో దే జస్ట్ కెనాట్ రీచ్ వన్ అనదర్ అంటే జస్ట్ కరెక్ట్ గా ఎక్కడికైతే ఆ ఎండ్ పాయింట్ వరకు ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ వరకు టచ్ అయితే అటువైపు కదవలేదు ఇటువైపు ఇటు, అంటే సపోజ్ ఈ తాడు పొడవు ఇది అనుకుంటే ఇది మేయగల ప్రాంత వైశాల్యం ఎంత అనేది అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ వరకు మనకు వస్తే ఇక్కడ నుండి ఈ పార్ట్ అంతా ఈ ఆవు మేయగలదు, సరే గుర్రము, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఈ పార్ట్ ఇంకొకటి, ఇక్కడ నుండి ఇక్కడికి ఇంకొకటి, ఇక్కడ నుండి ఇక్కడికి ఇంకొకటి. సో టోటల్ 4 horses ఈ పార్ట్ అంతా మేస్తే వాడికి కావాల్సింది, ఈ పార్ట్ మొత్తం మేసింది వాడికి కావాల్సింది ఏమంటున్నాడు, ఆవు మేయలేని ప్రదేశము ఎంత అంటున్నాడు. రైట్, వానికి కావాల్సింది వచ్చేసరికి ఆవు మేయలేని ప్రదేశం అంటే ఈ మిడిల్లో ఏదైతే పార్ట్ ఉందో ఈ పార్ట్ వానికి కావాల్సిన ఏరియా. ఇది జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఈ సర్కిల్ ఇట్లా ఎన్క్లోజ్డ్ చేస్తే ఈ సర్కిల్ని ఇట్లా ఎక్స్పాండ్ చేస్తున్నాం. సో జస్ట్ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, 4 సర్కిల్స్, ఆ 4 సర్కిల్స్ మధ్యలో ఏముంది స్పేస్. ముందు క్వశ్చన్ చేసాం కదా, అంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ మారింది. స్క్వైర్లో 4 గుర్రాలను లేదా 4 ఆవులను కట్టేస్తున్నాడు, ఒకటి ఇంకో దాన్ని దాటి వెళ్ళలేదు, అయితే అది మేయగా మిగిలిన ప్రాంత వైశాల్యం ఎంత అని క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన ముందు 4 సర్కిల్స్ ఒకటి ఇంకో 2 టచ్ అవుతున్నాయి, వాటి మధ్యలో ఏర్పడినటువంటి ఖాళీ ప్రాంత వైశాల్యం ఎంత, ఏది చేసిన ఏమవుతుంది ఆన్సర్ 6/7 × r² 6/7 × r² రైట్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్లో రైట్ ఆర్ లేదు, వాడు ఇచ్చింది ఏమంటున్నాడు క్వశ్చన్లో సైడ్ 63 మీటర్స్, చతురస్రం యొక్క స్క్వైర్ యొక్క సైడ్ 63, రేడియస్ ఎంత అంటే 63/2. సబ్స్టిట్యూట్ చేద్దాం, 6/7 × 63/2 × 63/2 2 1s 2 3s 7 1s 7 9 3 9s 27 27 3s 81 27 6 1 62 + 8 1 7 0 1 2 8s 5s 0.5. సో ఆన్సర్ ఎంత అంటే 850.5 meters. సింపుల్ రైట్, ఆల్ స్క్వైర్ సైడ్ ఉంది కదా, డైరెక్ట్ 3/14 × a² అదే యూజ్ చేయొచ్చు, 3/14 × 63² అది చేసిన మనకైతే ఆన్సర్ ఏం చేంజ్ కాదు, క్లియర్. సో ఇవి మనకు రైట్ ఇన్సరేషన్ ఏరియాస్ లో ఉండే ఆర్ఎస్ఆర్ వాళ్ళ క్వశ్చన్స్. రైట్, రిమైనింగ్ సమ్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ చూద్దాం, సమ్ డిఫరెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ లో వచ్చినవి ప్లస్ కొంచెం టిపికల్ గా ఉండేటివి, షేడెడ్ రీజన్స్ మీద సర్కిల్లో లోపల మళ్ళీ సెమీ సర్కిల్ టైప్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని రైట్ 3 డైమెన్షన్ మీన్ వాల్యూమ్స్ అంతా కూడా అయిపోయిన తర్వాత రైట్ ఫ్రీ అవన్నీ మళ్ళీ ఒక క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సరే, థ్యాంక్ యూ.